ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు అంటా ఉన్నాడు ఏ వేదిక మీద సరే చర్చించడానికి మీరు సిద్ధమా గతంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే వోక్స్ వ్యాగన్ అనే ఒక కార్ల కంపెనీ ఈ రాష్ట్రానికి వస్తే తన్ని తరిమీశారు లంచాలతో వేధించి ఆనాటి మంత్రి మాకు కారులు డీలర్షిప్ ఇస్తావా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలంటే మా కారులు డీలర్షిప్లు మొత్తం మేమే ఉండాలి దేశంలో మొత్తం మాకే ఇవ్వాలి ఇన్ని కోట్ల లంచాలు ఇవ్వాలి అని అంటే పెడతానికి వచ్చిన వాడు కూడా ఆనాటి ప్రభుత్వం ఆనాటి మంత్రి దెబ్బకి ఓక్స్ వ్యాగన్ పారిపోయింది విజయనగరంలో విశాఖపట్నం విజయనగరంలో పెట్టవలసినటువంటి ఓక్స్ వ్యాగన్ కంపెనీ మీ మంత్రులు మీ నాయకులు దెబ్బకి పారిపోయారు కానీ మా నాయకుడు చంద్రబాబు కృషి వల్ల భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్తో సహా అనేక రాష్ట్రాలు పోటీ పడిన కియా కార్లు పరిశ్రమ అనంతపురంలో ఏర్పాటు చేశారు ఇవాళ ఈ కార్లు పరిశ్రమ మేము ఇక్కడ పెట్టాలంటే దానికి నీళ్లు కావాలి వాటర్ లేకుండా ఇండస్ట్రీ మనజాలదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి పవర్ కావాలి రోడ్లు కావాలనంటే ఆగ మేఘాల మీద ఫుట్ ఫుట్లో ఈ కియాకారుల పరిశ్రమకి అన్ని సదుపాయాలు సమకూర్చడం వల్ల ఈ కియాకారుల పరిశ్రమ వచ్చింది ఇది నిజం కాదా ఇది ఎవరి హయాంలో వచ్చింది ఎవరి కృషి వల్ల వచ్చింది మీ మీ పాలనలోనవో ఓక్స్ వ్యాగన్ మీ అవినీతి మీ మంత్రి చేసిన దౌర్జన్యం మీ మంత్రి చేసినటువంటి దందాల వల్ల ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతే చంద్రబాబు కృషి వల్ల కియా కారులు పరిశ్రమ వస్తే ఇవాళకి మీ స్థానిక ఎంపీ బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్న నాకు కారు డీలర్షిప్ ఇవ్వండి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వండి ఆ కాంట్రాక్ట్ ఉంది ఈ లంచం ఉండని చెప్పి రోజు వేధిస్తూ ఉంటే ఈ దెబ్బకి ఆంధ్రప్రదేశ్లో ఉద్రాన్ని తమిళనాడులోకి వెళ్ళిపోదామని ప్రయత్నాలు మొదలు పెట్టారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా పోలవరం ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి జీవనాడి ఈ పోలవరం ప్రాజెక్ట్ గతంలో కమిషన్ల కోసం పవర్ ప్లాంట్ల కమిషన్ల కోసం ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ వేసిన రాయిగా అక్కడ వదిలేస్తే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రతి సోమవారాన్ని పోలవారంగా తీసుకొని అనేక సార్లు ప్రాజెక్ట్ని విజిట్ చేసి దీన్ని డెబ్బై శాతం పనులు డెబ్బై శాతం పనులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయితే ఇది నేను చెప్పేది కాదు పార్లమెంట్లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి పార్లమెంట్లో కన్సర్ట్ మినిస్టర్ ఇచ్చిన జవాబు ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డెబ్బై శాతం పనులు పూర్తయినాయని చెప్పి పార్లమెంటు సాక్షిగా కన్సెంట్ మంత్రి ఇచ్చినటువంటి ఆన్సర్ అది మరి మీరు అధికారంలోకి వచ్చారు పదిహేను నెలలు అయిపోయింది ఎంత పూర్తి చేశారు మూడు శాతం కూడా పూర్తవాల ఇంకా కమిషన్ల కోసం రివర్స్ టెండరింగ్ అని ఆ టెండరింగ్ అని ఈ టెండరింగ్ అని కావలసిన వాళ్ళకి పవర్ ప్లాంట్లు ఇచ్చుకుంటూ ఇంకా దాన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడేగా పోలవరం ప్రాజెక్టు ఉంది అనే అనే విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం చలవలు పలవలు చేసి చెప్పిన అబద్ధాన్ని పదే 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 చెప్పుకుంటూ ఏ విధంగా మీరు గడుపుతా ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం రోజు ఒక విజనరీ ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో ఆనాడు చంద్రబాబు సమ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టినాక హైదరాబాద్లో డవల్ అభివృద్ధి చేసినాక ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అదే అమరావతి అభివృద్ధి అయ్యింటే మీ హయాంలో కానీ ఇవాళ మేము చేసిన అభివృద్ధితో పాటు మీరు కంటిన్యూ చేస్తుంటే లక్షల మందికి ఇవాళ మన రాష్ట్రంలోనే మన పిల్లలకి ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఉండేది ఎన్నో పెట్టుబడులు అమరావతిలో వచ్చిండే ఇవాళ విట్టో ఎస్ఆర్ఎంఓ అమృతమయో యూనివర్సిటీయో లేదంటే మిగతా ఇన్వెస్ట్మెంట్లు ఏ విధంగా వచ్చినాయో అదే విధంగా అనేక మంది అమరావతిలో పెట్టుబడులు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వందల ఒప్పందాలన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ అమరావతి రాష్ట్రానికి ఒక పాడి కుండలాగా ఉండేది మీ కక్ష పూరితమైన పరిపాలన వల్ల మీరు అధికారంలోకి రావటంతోనే ప్రజావేదికను బలగొట్టారు అమరావతిని శ్మశానం అన్నారు పట్టిసీమని గాలికి వదిలేశారు పోలవరాన్ని అలాగే వదిలేశారు గత ప్రభుత్వం అరవై వేల కోట్లతో ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి పరిశ్రమల్ని ప్రాజెక్టుల్ని సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల్ని గాలికి వదిలేసి కమిషన్ల కోసం కాంట్రాక్టులను తరిమితే ఇవాళ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు ఈ పదిహేను నెలల కాలంలో ఏం చేశారండి మీరు ఈ పదిహేను నెలల్లో మేము కట్టిన బిల్డింగులకి సున్నా లేసి మీ పార్టీ రంగులేసుకున్నారు దానికి మించి ఏం చేశారు మీరు అభివృద్ధి చేసినా చంద్రబాబు చేశాడు సంక్షేమ కార్యక్రమాలు చేసినా చంద్రబాబు చేశాడు రెండు వందల పింఛన్ని రెండు వేలు చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కాదా రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వందల రూపాయలు పింఛన్ ఉంటే రెండు వేల రూపాయలు పింఛన్ చేసింది చంద్రబాబు చనిపోతే రెండు లక్షల నుంచి ఐదు లక్షల సంక్షేమ పథకం కింద చంద్రన బీమా కింద ఆ కుటుంబానికి అండగా ఉండి డబ్బులిచ్చింది తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పెళ్ళంటే లక్ష రూపాయలు ఆకలంటే అంటే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ డ్వాక్రా సంఘాలకి రెండు లక్షలు జననం నుంచి మరణం దాకా గత ప్రభుత్వం పేదవాడి పట్ల బాధ్యతతో సంక్షేమ పథకాలకి నాంది పలికితే ఇవాళ చంద్రన్న బీమా లేదు గత పదిహేను నెలలుగా చచ్చిపోయిన వాడికి ఒక పైసా ఇవ్వా పెళ్ళంటే పెళ్లి కానుకి ఇవ్వలా నవరత్నాల్లో రెండు వేలు పెంచిన మూడు వేలు చేస్తామని రెండు వందల యాభై చేసి సంవత్సరైంది ఇంతవరకు దాన్ని పెంచలా అన్నా క్యాండిల్ తీశారు మేం కట్టిన బిల్డింగ్ సున్నాలు వేసుకొని పార్టీ రంగులు వేసుకొని గడుపుతా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదు అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా చంద్రబాబు అభివృద్ధికి సంక్షేమ పథకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీరు మీ హయాంలో ఇప్పుడు నేను ఇన్ని ఫోటోలు చూపించా మీకు ఇన్ని డిస్ప్లే చేసి చూపించా మీ హయాంలో ఈ పదిహేను నెలల్లో ఈ రాష్ట్రంలో కట్టినటువంటి ఒక్క బిల్డింగ్ ఫోటో మీకు మీరు చూపించగలిగినటువంటి సత్తా మీకు ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నా ఇన్ని ఫోటోలు చూపించా మీకు ఇన్ని అభివృద్ధి చూపించా ఎవరైనా సరే ఇలాంటి ఫ్లైఓవర్ ఒక్కరు కట్టారా మీరు